మాకు. సో అందువల్ల మేము స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి నిలబడిపోయాము ఈ మార్కెటింగ్ కంపెనీలో, ఈ మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో. సో అమేజింగ్ అన్నమాట, ఈరోజు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ రావడం, ఇంత మంచి అవకాశం రావడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీ ద్వారా నేను ఇన్వైట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అనంటాల్. సో నెక్స్ట్ నా స్టోరీలోకి వెళ్తాను, ఇంకా నా స్టోరీ మీకు షేర్ చేస్తాను. మేడం నా వాయిస్ వినిపిస్తుందా మేడం? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే వినపడుతుంది సార్, వినపడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ స్లైడ్ ఓకే సార్? ఓకే ఓకే కంటిన్యూ. వస్తుంది వస్తుంది రవీంద్ర. ఓకే థ్యాంక్ యూ మేడం. సో నా పేరు రవీంద్ర అండి. నేను గత ఒక 12 సంవత్సరాల నుంచి నేను ఈ కంపెనీలో ఎక్కువ సర్వీస్ చేస్తా ఉన్నాను. సో ఎక్కువ మంది హలో వస్తుంది రవీంద్ర మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. సో ఎక్కువ మంది పీపుల్ కి హెల్ప్ చేయడం వల్ల నేను ఈరోజు ఒక మంచి పొజిషన్ లో కూడా అచీవ్ అయి ఉన్నాను. సో ఈరోజు నా స్టోరీ మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మాది నెల్లూరు యాస కాబట్టి మీరు దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి. సో నా బ్యాక్గ్రౌండ్ వెరీ వెరీ లో బ్యాక్గ్రౌండ్ అన్నమాట, చాలా ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం, ఫస్ట్ మాకు ఇచ్చిన ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ సింధియా రాజు గారు. సో థ్యాంక్ యూ, వండర్ఫుల్ అండి. ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మమ్మల్ని తీసుకొచ్చి ఒక 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 బండరాయి నుంచి ఒక మంచి విగ్రహం లాగా మమ్మల్ని బాగా తీర్చిదిద్దారు సారు. సో అది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు ఒక విలేజ్ అండి, చాలా దాన్ని ఏమంటారంటే ఒక మారుమూల గ్రామం లాగా ఉంటుంది. ఈ ఊరు మొత్తం కూడా ఒక 40 హౌసెస్ ఉంటాయి, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. తాటి ఆకులు అంటారనమాట, తాటి ఆకుల ఇల్లు అనమాట మా ఇల్లన్నీ కూడాను. సో అలాంటి గ్రామం నుంచి నేను వచ్చాను. సో నేను యాక్చువల్గా దీనికి హెర్బలైఫ్ పరిచయం అవ్వకముందు నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాది ఒక పూర్ బ్యాక్గ్రౌండ్. సో నా క్వాలిఫికేషన్ బీఎస్సీ అనండి, అందరితో డిస్కనెక్ట్ అయిపోయాను. ఇంకా అక్కడ చదువు లేదు, ఎందుకంటే విలేజ్ కాబట్టి ఇంకా చదువుకున్న కాడికి చాలులే. సో ఇంకా పెళ్లి చేసేసుకోమని పెళ్లి చేసేసారు. యాక్చువల్గా నా కోరిక డాక్టర్ కావాలని కోరుకుండింది అప్పుడు. బట్ మా పూర్ ఫ్యామిలీ వల్ల ఇంట్లో వాళ్ళు దాన్ని చదివించే స్తోమత వాళ్ళకి కలగలేదు. బట్ అక్కడితో నాది డ్రాప్ అయిపోయింది. యాక్చువల్గా నా కోరిక కూడా డాక్టర్ కావాలని లేదు, కానీ లెక్కలు రావని సైన్స్కి వెళ్ళానండి. ఇది అర్థం చేసుకుంటుంది అందరూ. సో ఎందుకంటే ఇంకా ఒక సబ్జెక్ట్ రాకపోతే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలి కదా ఆటోమేటిక్గా, అందుకని చెప్పేసి నాకు మ్యాథ్స్ పూర్ కాబట్టి నేను సైన్స్కి వెళ్ళాను. సో సైన్స్లో నేను అక్కడ డిసెక్షన్స్ అయ్యి అంటే సర్జరీస్ తొండలకి కప్పలకి బల్లులకి వాటికి ఆపరేషన్స్ అయ్యి బాగా చేయడం స్టార్ట్ చేశాను. దాంతో నాకు మంచి ఆ ప్రొఫెసర్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచి స్ట్రాంగ్గా ఒక స్టాంప్ వేసిపోయారు అనమాట. రే నువ్వు చేస్తే డాక్టరే చేయాలి అన్నట్టుగా ఒక స్టాంప్ వేశారు. ఇంక అక్కడి నుంచి నాలో ఆ కోరిక కలిగింది. బట్ ఎనీవే నేను బీఎస్సీగా ఉన్నప్పుడే బీఎస్సీ లెక్చరర్ క్లాసులకు కూడా వెళ్ళాను. సో బట్ నాకు నేను సెకండ్ ఇయర్లో ఉంటే ఫస్ట్ ఇయర్ క్లాసులు చెప్పడానికి కూడా వెళ్ళేవాడిని ఆ టైంలో. బట్ నాకు అన్ఫార్చునేట్లీ మా బ్యాక్గ్రౌండ్ వల్ల నేను కొంచెం అక్కడితో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ చదువుకోలేని ఆ సిచ్యువేషను అక్కడ పేరెంట్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది కాబట్టి అలా అనిపించింది అన్నమాట. సో ఆ టైంలో ఎక్కువ ఇంకా ఎవరు మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏం లేదు. సో ఇది ఈ మంచి ఇది చెడు అనే చెప్పే ఒక పర్సన్ అనే వాళ్ళు కూడా లేరు. ఏం చేసినా మేమే చేయాలి, అది తప్పైనా మేమే రైట్ అయినా మేమే, అది అన్ని కరెక్షన్ చేసుకోవాల్సింది మేమే వచ్చిందా ఆ సమయంలో. సో బట్ ఎనీవే అక్కడితో నాది క్వాలిఫికేషన్ కానీ ఆ స్టడీ కానీ అక్కడితో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మ్యారేజ్, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీకు మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ కష్టాలు.
సో ఇంకా అక్కడి నుంచి నేను ఒక సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ అది కాక మంచిర్యాలలో నేను మ్యారేజ్ చేసుకున్నాను. సో బట్ నేను విలేజ్ ఆవిడ కొంచెం సిటీ, సో ఈ రెండింటికి కూడా మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు. ఇంకా అక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. సో ఆ టైంలో ఇంకా కొంత వాళ్ళు ఇచ్చిన కట్నం ఉంటుంది కదా, సో ఆ కట్నంతో అది కూడా జాయింట్ అకౌంట్ మీద వేశారు ఆ కట్నం. ఆ కట్నంతో నేను వెళ్ళి ఒక కిరాణా షాప్ పెట్టాను. ఆ కిరాణా షాపు అక్కడ ఆ ఊర్లో బాగా అప్పులు ఇస్తే బాగా రన్ అవుద్దంట, బట్ నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అప్పులు ఇచ్చేంత స్తోమత లేదు. సో నాకు అది ఇంకా రన్ అవ్వడం కష్టంగా ఉండింది నేను ఆ షాపు ఓపెన్ చేసిన తర్వాత. సో బట్ షాపు ఓపెన్ చేసేసరికి నేను ఆల్మోస్ట్ ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంత వెయిట్ అయిపోయాను, 75 kg ఉన్నాను. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 25 years ఉండేది. సో ఆ టైంలో ఇంకా నేను మాకు ఒక పాప కూడా అప్పటికి ఇంకా. సో నేనున్న హౌస్ రెంట్ అప్పుడు ఒక 800 రూపాయలు హౌస్ రెంట్లో నేనున్నాను. అక్కడ ఒక చిన్న మా విలేజ్ నుంచి ఒక బుచ్చిరెడ్డిపాళెం అనే ఒక మండలానికి నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి. సో అక్కడ చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాను, ఎందుకంటే ఒక పక్క పేరెంట్స్ని వదిలిపేసి వచ్చాము. పేరెంట్స్ ఏమో ఏదో ఒక పని చేసుకొని ఇక్కడే ఉండమంటారు, అత్తగారి సైడ్ నుంచేమో నువ్వు చదువుకున్నావు కదా ఏదో ఒక జాబ్ చేసుకోమని ఇక్కడే ఇక్కడుంటే ఏమొస్తుందని ఓళ్ళు అంటారు. గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు పగిలిపోయినాయి అన్నమాట. సో ఆ టైంలో సో చాలా హార్డ్గా ఉండింది నా లైఫ్. సో ఆ తర్వాత ఒక పాప, ఆ పాపకు మళ్ళీ ఇంక నా పెళ్ళాన్ని చూసుకోవాలి, పాపను చూసుకోవాలంటే ఇంక మీకు తెలిసిందే కదా. సో ఎన్నో కష్టాలు ఉంటాయి, బట్ నాకు ఎవరు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. ఆ ఊర్లో కూడా ఒకే ఒక ఫ్యామిలీ మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి నేను కొత్త, ఎందుకంటే నేను చదువుకున్నంతా కూడా హాస్టల్లో చదువుకున్నాను, పూర్ ఫ్యామిలీ కాబట్టి. సో అట్లీస్ట్ మాకు ఒక మంచి స్కూల్లో చదువుకునేదానికి కూడా పాసిబుల్ లేదు. ఎలాగంటే నేను స్కూల్ డేస్లో అయితే కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళేవాళ్ళం ఇసుకలో, ఆ ఎండకి కాళ్ళు కాలుకుంటా, అంత పూర్ బ్యాక్గ్రౌండ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు కొంతమంది అయినా నాలాగా ఉన్నోళ్ళకి నా స్టోరీ చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అలా చెప్తున్నాను మీకు ఇది. సో నేను ఎలా ఉన్నాను, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను అనేది మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ. సో ఆ పొజిషన్లో ఉన్న పర్సన్ని ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెం వచ్చేసరికి అక్కడ నాకు ఒక రిలేటివ్ మాత్రమే ఉండేవాళ్ళు, బట్ నాకు ఎలాంటి అటు సైడ్ సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఫాదర్ మదర్ని అడిగితే ఇంటికి రమ్మంటున్నారు, అత్తగారిని అడిగితే ఏదైనా జాబ్ చేయమంటున్నారు. మేము ఎటు వెళ్ళలేక మధ్యలో ఇరకపోయామన్నమాట. సో ఆ టైంలో ఉన్న అమౌంట్తో ఆ కిరాణా షాపు, ప్రొవిజన్ స్టోర్ ఓపెన్ చేయడం వల్ల ఇంకక్కడ అది సరిగా రన్ కాక నేను రోజు పేపర్లో చూస్తూ ఉండేది, ఏదైనా జాబ్ చేద్దామా ట్రై చేద్దామా అని. ఆ టైంలో రాజు సారు విజయవాడలో మీటింగ్ జరుగుతున్నాయి. సో నెల్లూరు కూడా స్టార్ట్ అవ్వలేదు, అసలు నెల్లూరుకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో నేను ఒక యాడ్ చూసి కాల్ చేశాను సార్కి, విజయవాడ రమ్మన్నారు సారు. సో బట్ నాకు అంత విజయవాడ కూడా తెలియదు, నాకు అంత నాలెడ్జీ లేదు, అక్కడికి వెళ్ళే స్తోమత లేదు. మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి కూడా అంత అమౌంట్ ఇంట్లో ఇచ్చేవాళ్ళు కాదు. సో బట్ నేను అప్పుడప్పుడే ఒక సపరేట్ ఫ్యామిలీ పెట్టాను అక్కడికి వచ్చి. అది కూడా నాకు రూట్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు బయటికి. హాస్టల్ అయిపోగానే మ్యారేజ్ చేసేసారు, ఇంకా అక్కడి నుంచి బయట ప్రపంచం తెలియదు, రిలేటివ్స్ తెలియదు. సో నేను ఒంటరే ఇంకా అక్కడి నుంచి. సో ఆ టైంలో నేను సార్ విజయవాడ రాలేను సార్, నాకు పరిస్థితులు అనుకోలేను, నాకు తెలియదు అంత దూరం రావడానికి నాకు రానులేను సార్ అని చెప్తే, సారు మంచిగా నెక్స్ట్ మీకు ఒక 2-3 months నెల్లూరు ఓపెన్ చేస్తాము అప్పుడు రాండి అని చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో 2008 ఆగస్ట్లో ఓపెన్ చేశారు నెల్లూరుకి. సారు వచ్చారు, రాజు సార్ ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కండక్ట్ చేస్తే సాయంత్రం 5 గంటలు అయిపోయింది మీటింగు. సో అక్కడ అంతా డే మొత్తం కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ ఒక వీళ్ళు పెయింటింగ్ వేసుకునేవాళ్ళు, బ్యానర్స్ కట్టుకునేవాళ్ళు, డిఫరెంట్ స్టోరీస్ నేను చూసి అక్కడ బాగా అట్రాక్ట్ అయ్యి, నేను యాక్చువల్గా ఆ పీరియడ్లో ఇంత లావు ఉన్నాను కానీ నాకు లావు గురించి పెద్ద సమస్య లేదు. సో ఎందుకంటే ఏదన్నా జాబ్ చేయాలనే తప్పనుండింది, కానీ ఈ లావు కూడా మా ఇంట్లో వాళ్ళకి బాగా హ్యాపీ అన్నమాట. అరే నువ్వు లావుగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు, బొద్దుగా ఉన్నావు అనుకుని వాళ్ళు సంబరపడేవాళ్ళు, హ్యాపీగా ఎంజాయ్గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా రే వాడు జోలికి వెళ్ళొద్దరు, వాళ్ళు లావుగా ఉన్నాడు, వాళ్ళు కొడతాడు అని అలా డిఫరెంట్గా కామెంట్ చేసేవాళ్ళు. సో బట్ ఎనీవే ఒక లావు ఉంటే మన జోలికి ఇంకెవరు రారు అని అలా కొట్టడానికి కూడా మనమే దృఢంగా ఉన్నాం కదా అనే ఫీలింగ్లో ఉండేది అప్పుడు. బట్ దీంట్లోకి వచ్చాక ఇంక నా ఈ లావు అనేది కూడా నేను తగ్గించుకోవాలని రాలేదు, ఒక జాబ్ అనే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక బిజినెస్ అని నాకు అర్థమైంది. సో అప్పుడు దాకా నాకు బిజినెస్ స్కిల్స్ కూడా లేవు.
ఏదన్నా ఒక 3000 నుంచి 5000 వస్తే చాలు పార్ట్ టైం జాబ్ చేద్దామనే థాట్ లో నేను ఈ కంపెనీకి ఫస్ట్ మీటింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ నేను ఆ రోజు చూసింది హైయెస్ట్ చెక్ రాజు సార్ది 70,000 రూపాయలు చూశాను. బట్ అది ఆ టైంలో 2008 లో అది నా మైండ్ లో ఫీడ్ అయిపోయింది. ఇంకా ఈ ప్రొడక్టా, ఈ మీటింగా, ఈ కంపెనీయా, ఇవేవి నాకు అర్థం కాలేదు, అవి ఎక్కలేదు కూడా నాకు ఆ ఫస్ట్ మీటింగ్ లో. సో హైయెస్ట్ చెక్ 70,000 వచ్చింది, అది చూశాను, చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయ్యాను. ఉమ్మ ఇంత చెక్కులు వస్తున్నాయి, ఇంత డబ్బులు వస్తున్నాయా అని అన్నాను. ఎందుకంటే నేను అప్పుడు దాకా చెక్ మొహాన్ని చూసినాను కాదు, అకౌంట్ కూడా లేదు నాకు, అసలు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అప్పటి వరకు. సో ఇది వెళ్ళి నేను నా పక్క షాప్ ఆయనకి చెప్పాను, అన్న ఇలా వస్తుందంట మంచి చెక్కులు, అరే పిచ్చోడా నీకు ఆ చెక్కులు ఎన్ని కావాలో నేను బుట్టిస్తారా అనడు. ఇంకా చూసుకోడ పుస్తకం పోయింది నాకు. సో ఇక్కడేమో బాగా ఛార్జింగ్ పెట్టేశారు, బాగా ఎగ్జైట్ అయ్యాను. అక్కడ పోయి ఆయన అడిగాను, అన్న ఇలా మీటింగ్ జరిగింది, ఇలా చూశాను నేను ఇక్కడ 70,000 రూపాయలు నేను చెక్ చూశాను అని చెప్పంగానే ఆయన నీకెన్ని చెక్కులు కావాలో నేను బుట్టిస్తాను రా అని చెప్పాడు. సో అది అది ఇంకా నాకు అది నమ్మాలనా నమ్మబుద్ధి కాలేదా అని అట్లా ఉండేది. ఆ టైంలో మాకు అడ్వాన్స్ పే చేయాల్సి ఉండేది. సో నేను ఆ టైంలో ఒక 1000 రూపీస్ ని నా జేబీలో అది ఇమీడియట్లీగా నేను అక్కడికక్కడే కట్టేశాను. సో అది కట్టేశాను కాబట్టి ఇంకా నేను అక్కడ లాక్ అయిపోయాను. లేకపోతే ఆయన చెప్పిన మాటలకి నేను హెర్బల్ లైఫ్ లో జాయిన్ అవ్వకుండా వెళ్ళుండేవాడినేమో. బట్ నా పరిస్థితి దీనికన్నా ఈ ఫోటో కన్నా ఇంకా దారుణంగా ఉండేదేమో బహుశా. సో అప్పుడు సరే అన్న ఇది నేను పేమెంట్ చేశానంటే వాళ్ళు ఏమిస్తారో తీసుకో తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. సో బట్ కొంతవరకు సపోర్టివ్ గా మాట్లాడేవాడు అని అందుకని నేను ఆయన అప్రోచ్ అయ్యాను. బట్ ఆయన కూడా నాకు అది నెగిటివ్ గా చెప్పాడు. బట్ వన్స్ నాకు ప్రొడక్ట్ రీచ్ అయింది తర్వాత నేను ఫుల్ పేమెంట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి నేను 3 మంత్స్ ఈ న్యూట్రిషన్ ని కంటిన్యూగా యూజ్ చేశాను. సో నేను అంతలా ఉన్నప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్, డస్ట్ ఎలర్జీ, మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేవాడిని, గురకుండేది, నిద్ర లేచేవాడిని కాదు. షాపు పెట్టాను కాబట్టి సో పొద్దున్నే లేయాలి, లేచేవాడిని కాదు. ఆ లోపల వ్యాపారం కొంత వెళ్ళిపోయేది, చాలా సఫర్ అవుతా ఉండేది. మా ఆవిడ రోజు 30-30 లేపుతా ఉండేది నిద్ర. నేను అటు దొర్లుతా ఇటు దొర్లుతా కానీ నిద్ర లేచేవాడిని కాదు. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఉదయాన్నే షాపుకు సగం మంది వెళ్ళిపోయేవాళ్ళు, ఆ వ్యాపారం కూడా నాకు పోయేది. సో ఆ లావు వల్ల నేను అలా సఫర్ అయ్యేవాడిని. నేను 3.5 మంత్ యూజ్ చేసిన తర్వాత సో 14 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. సో నా స్కిన్ టోన్ మారింది. నా మీరు చూడండి నా స్కిన్ కూడా ఇప్పుడు చాలా గ్లోగా ఉంది. సో అప్పటికి ఇప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట, చాలా హెల్దీగా ఉన్నాను. సో దీంతోపాటు నా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చాను. సో అక్కడ నుంచి నేను కొంత ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ అయ్యాను. ఇంకా సో మాకు ట్రైనింగ్స్ అన్నీ బేసిక్ ఫౌండేషన్ మొత్తం రాజు సారే అనమాట. సో ఆ రోజు ఆయన అంత స్ట్రాంగ్ గా ఒక మీటింగ్ పెట్టి కనీసం మాకు నెల్లూరులో. బట్ నాకు ఒక భయం, ఒక పెద్ద వ్యక్తిని కానీ చూస్తే లేదా ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని కానీ చూస్తే నేను వాళ్ళతో మాట్లాడలేను, వాళ్ళతో పలకరించలేను, నేను ఏదన్నా తప్పు మాట్లాడతానేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, అలా చాలా భయం బీడియం అలా ఉండేది. ఆ రోజుల్లో మీటింగ్ చెప్పి చెప్పి పాపం రాజు సార్కి గొంతు మాత్రం పోయింది. ఒక వారం రోజులు మళ్ళీ ఆయన రెస్ట్ తీసుకుంటే మాకు మీటింగ్ పెట్టేవాళ్ళు ఇంకెవరు లేకుండా అయ్యేది ఆ సిచ్యువేషన్ లో. ఇంక ఇలా కాదని చెప్పేసి అప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ ఉండేది. అసలు అంత కష్టపడి తెలుగులో మాకు అది ట్రాన్స్ఫర్ చేసి ఒక మెటీరియల్ ఇచ్చారు సారు. సో నేను అప్పుడప్పుడు ఆ ప్రజెంటేషన్ అసలు ఏం మాట్లాడాలా కస్టమర్తో, ప్రజెంటేషన్ స్క్రిప్ట్ అనేది మాకు ఒకటి రాసిచ్చారు. సో అది ఫాలో అయిపోయేవాళ్ళం మేము గుడ్డిగా. సో అక్కడ ఆ ప్రజెంటేషన్ కూడా ఇంకా అక్కడ నుంచి ఆయన ఒక్కరే ఉదయం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఒక్క స్పీకరే ఉండడం వల్ల ఇంకా స్పీకర్ను తయారు చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని రెడీ చేశారు. బట్ యాక్చువల్గా నాకు నేను చెప్పగలను అనుకునేవాడినే కానీ ఈ భయము, బిడియము, ఆ స్టేజ్ పీరు ఇవన్నీ కూడా నన్ను చాలా వెనక్కి నెట్టేశాయి. ఎవరో నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ మీటింగ్లో మీకు ఐడియా ఉంటుంది జగన్ అని అతను తీసుకొచ్చారనమాట. ఆ టైంలో మీటింగ్లో కోసం పెట్టాను. అప్పుడు అతను కూడా కొంచెం పుష్ చేసి, సార్ రాజు సార్ ఇద్దో మా స్పాన్సర్ రవీంద్ర ఇలా చెప్తుంటాడు, ఇలా చేస్తుంటాడు అని ఒక క్లూ ఇవ్వగానే ఇంకా రాజు సార్ నన్ను పట్టేసుకున్నాడు. ఇంకొక మెటీరియల్ ఇచ్చేసి, ఇదిగో ఈ టాపిక్ నీదే అని ఇచ్చేసి ఒక మెటీరియల్ని ఆ స్టేజీ మీదకి నా టాపిక్ వచ్చేసరికి నేను కనపడలేదు ఆయనకి. సో ఎక్కడెక్కడో సైజ్గా దాముకుంటా ఉన్నాను. ఆయన పరిగిస్తా వచ్చేసి నా చేయి పట్టుకొని అసలు స్టేజీ మీదకి లాగేశాడు. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా చాలా భయం అనిపించింది. ఆ స్టేజ్ ఎక్కాను, జనాలు ఎవరు నాకు కనపడలేదు, ఎదురుగా మా స్పాన్సర్ డి సురేష్ బాబు ఉన్నారు. సో ఆయన ఒక్కరు
ఎదురుగా కనపడుతున్నారు. ఇంకా అక్కడ మీటింగ్ ఎవరు కనపడలేదు. పెద్ద పెద్దగా అరిసి అరిసి చెప్తా ఉన్నాను, నా టాపిక్ అయిపోయింది, ఫినిష్ తీ ఇంకా అయిపోయింది. సో ఇంకా నా అడావుడిగా పరిగెత్తేసాను. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ మెల్లమెల్లగా ఈ ట్రైనింగ్స్ తీసుకుంటూ ఆ తర్వాత రాజు సార్ ఇచ్చేవాళ్ళు ఒక 2 డేస్ వర్క్షాప్ స్టార్ట్ చేసేవాళ్ళు. మేము నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా సఫర్ అయ్యేవాడిని నాకు, ఎందుకంటే డబ్బులు లేవు. నేను 3,000 కోసం వచ్చిన వాడిని అంత దూరం పెట్టుకుని పోగలనా? ఇంకొక విషయం మీరు గుర్తు పెట్టుకోండి, నేను వచ్చింది 3,000 నుంచి 5,000 కోసం వచ్చాను ఈ కంపెనీలోకి. బట్ 3,000 పెట్టి ఈ ప్రోడక్ట్ నేను వాడాల్సి వచ్చింది. నేను వచ్చింది 3,000 కోసం, అయితే 3,000 పెట్టి నేను వాడగలను ఈ ప్రోడక్ట్. మీరు అందరు కూడా అర్థం చేసుకోండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నాలాంటి వాళ్ళు ఈ కాల్లో చాలా మంది ఉంటారు కాబట్టి మీకు. సో అలాంటి టైంలో సో ఎక్కువ మీరు ట్రైనింగ్కి రావాలా అని చెప్పేవాళ్ళు. సారు విజయవాడ రావాలంటే సార్ నాకు డబ్బులు లేవు సార్ అన్న. రాజు సార్ ఏమంటారు తెలుసా? డబ్బులు లేకపోతే నువ్వు ట్రైనింగ్కి వస్తే డబ్బులు వస్తాయి అంటారు. సో సార్ ఇక్కడ నుంచి అక్కడ ఛార్జీలు కావాలి సార్, బస్ ఎక్కాలి సార్ అక్కడికి రావాలంటే. అవును అక్కడికి రావాలి, అక్కడ ఛార్జీలు పెట్టుకుని నీకు వస్తే నువ్వు ఆడికి వస్తే డబ్బులు వస్తాయి అంటారు ఆయన. సో అక్కడికి రావడానికి డబ్బులు కావాలని నేను ఇలా కొన్ని ట్రైనింగ్స్ నేను చాలా మిస్ చేసుకున్నాను. సో ఆ రోజు నేను అన్ని ట్రైనింగ్స్ మిస్ అవ్వడం వల్ల ఈరోజు కొంతవరకు నేను అది అందుకోలేకున్నాను, ఆ స్పీడ్ని అందుకోలేకున్నాను. మీరెవరు కూడా అలాంటి పరిస్థితులు, అప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ వేరే, అప్పుడు పరిస్థితులు అలా ఉండేటి, ఇప్పుడు మీకు అంత హ్యాపీగా ఉంది కాబట్టి అలా చేసుకోకుండా మీరు మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. బట్ అక్కడ సార్ ఏమంటారంటే ఈ ట్రైనింగ్ విన్న తర్వాత దాంట్లో మీకు ఉపయోగపడే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలి, ఎక్కువ మంది మార్కెట్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అక్కడ న్యూ పీపుల్ మీకు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు పెట్టిన అమౌంట్కి డబుల్ ట్రిపుల్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోగలరని ఆ ట్రైనింగ్లో మాకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఒక 2 డేస్ అక్కడే రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. మీకు ఇంకొక సీక్రెట్ ఏంటంటే అక్కడ ఏదన్నా లేట్గా వెళ్ళామనుకో గోడ కుర్చీ కూడా వేయించారు సార్ మా చేత. సో అది ఇంకా నాకు గుర్తుండిపోయింది. చైర్ మేము ఒక్కోసారి ట్రైనింగ్ పోయేసరికి లేట్ అయితే అక్కడ అందరూ ముందు వచ్చిన వాళ్ళు చైర్లో కూర్చుంటారు, ఇంకా చైర్లు ఉండవు, మేము కింద కూర్చోవాలి ఇంకా. సో ఇలా మేము చాలా ట్రైన్ అయ్యామన్నమాట, అంత దూరం వెళ్ళేసి. ఇవన్నీ కూడా చాలా చాలా మెమరీస్ అన్నమాట నా లైఫ్లో. నేను అసలు గుర్తుండిపోయాను అనమాట. మేము ఏదైతే అలా ట్రైనింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాము అవన్నీ కూడాను. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూడండి. ఇంకా నేను మెల్లగా ఎక్కువ ట్రైనింగ్స్కి వెళ్ళేసరికి మీరు కొంచెం షూట్ వేసుకొని వస్తే బాగుండేది అని చెప్పేవాళ్ళు. బట్ ఆ టైంలో నాకు సూట్ కూడా సరిగా లేదు. చూడండి ఆ సూట్ చూడండి ఎలా ఉందో. సో అది ఏదో రకరకాల ముడతలు పడిపోయి, అంటే నా దగ్గర అంత డబ్బులు కూడా లేవన్నమాట. సో అలా ఉండేది నా పరిస్థితి. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను సూపర్వైజర్ అయ్యాను. సో ఆ తర్వాత పైన స్లైడ్లో మీకు డాక్టర్ లవ్లీ నాదిరి, అనిల్ నాదిరి వాళ్ళ ద్వారా బెంగళూరులో హైదరాబాద్లో ఇలా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి ఇంకా రాజు సార్తో చాలా చాలా ట్రైనింగ్స్, అసలు ఫౌండేషన్ అంతా ఆయనే మాకు. సో అది పెద్ద సముద్రం అనమాట రాజు సార్ బ్రెయిన్ అనేది. సో ఆ సముద్రంలో చాలా ఉన్నాయి. సో ఆ సార్ దగ్గర నేర్చుకోవాల్సినవి కానీ, అవి మనం వినాల్సినవి కానీ, అసలు ఎంత ఉందంటే అంత ఇంకంతే ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట అది. సో అలాగే ఇక్కడ సుధీర్ గారితో నేను ఒక కొత్తలో కలిసి దిగిన ఫోటో ఒకటి ఉంది. సో అక్కడ చూడండి నేను ఎలా ఉన్నాను, అసలు నేను నా డ్రెస్. సో ఇప్పుడు ఆ తర్వాత రంజిత మేడం, సతీశ్రేష్ గారు వాళ్ళతో, ఆ తర్వాత నా టీము, నేను, జగను, ప్రసాద్ గారు, భరత్ గారు, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ నేను స్టార్టింగ్లో వీళ్ళంతా మేము ఒక ఫ్రెండ్స్ కొలీగ్స్ లాగా ఉండేవాళ్ళమే. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డినరీ పీపులే. వాళ్ళు జగన్ స్టోరీ మీ అందరికి చాలా వరకు తెలిసే ఉంటుంది. తను ఒక పూర్ గుడిసెలో నుంచి వచ్చారు. ప్రసాద్ గారు, పూజారి ప్రసాద్ గారు, సో తను రీసెంట్గా లాస్ట్ మంత్ న్యూ మిలినియర్ టీమ్ అయ్యారు నాకు. అలాగే నేను, భరత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఇంకా మిలినియర్ టీమ్ దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక ఆర్డినరీ పీపుల్ నుంచి ఈరోజు ఒక మిలీనియర్స్గా ఎదిగి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇంత ఇన్కమ్ ఈ కమ్యూనిటీలో ఉంది, ఈ కంపెనీలో ఉంది. మనం దాన్ని తీసుకోవడానికి ప్రాపర్గా ప్రతి ఒక్క ట్రైనింగ్ని యూటిలైజ్ చేసుకుంటూ మేము ముందుకెళ్ళాము. సో దాంతో మా లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సక్సెస్ సమ్మిట్ అని కొన్ని ట్రైనింగ్స్ పెట్టి రాజు సార్ కండక్ట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి మెటీరియలే 1,000 రూపీస్ పెట్టి మెటీరియల్ మేము కొనుక్కునేవాళ్ళం సార్ దగ్గర. ఆల్మోస్ట్ కొన్ని సిడీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు సిడీస్ కూడా ఇంకా ఉన్నాయి ఇక్కడ. సో అప్పుడు ఇచ్చిన సిడీస్ నేను ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. గత ఒక 10 సంవత్సరాల జర్నీలో కూడా
ఏదో పురావస్తు తవ్వకాలు బయటపడ్డట్టు ఆ మెటీరియల్ ఒక్కొక్కటి మధ్య మధ్యలో కనపడతా ఉన్నాయి అనమాట నాకు కూడాను. సో ఇట్లాగా నా జర్నీ అనేది చాలా ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యాను. ప్రతి ట్రైనింగ్ మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యేవాడు. ఇది నా ఫస్ట్ ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ లో నేను ఎక్కువగా అంటే నేను మా ఊరు నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇది బాంబే 10th యానివర్సరీ జరుగుతుంది బాంబేలో, అక్కడికి ట్రైనింగ్ కి వెళ్ళాలని చెప్పారు. ఆ టైంలో బాంబేలో బాంబ్ బ్లాస్ట్ జరుగుంది, తాజ్ హోటల్ అది బ్లాస్ట్ అయి ఉంది. ఇంకా ఇంట్లో వాళ్ళు చూసుకోండి, అసలు వాళ్ళు పంపించట్లేదు, అసలు నాకేమో పావాలని కోరుకుంది, బయట కోరుకుంది. సో అక్కడ నేను, జగన్, మా స్పాన్సర్ సురేష్ బాబు, అక్కడ డాక్టర్ అనూప్ మిశ్రా గారితో ట్రైనింగ్, అక్కడ గెస్ట్ స్పీకర్ ఆ రోజు జాన్ టాటల్ గారు ఉన్నారు. సో అది నా ఫస్ట్ మీటింగ్. సో దాంట్లో అసలు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిష్ ఉన్నాయి, అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కోరిన ఫుడ్. ఈ ట్రైనింగ్ ఏమో కానీ అక్కడ ఫుడ్ని చూస్తుంటే నాకు నోరూరిపోతా ఉంది అనమాట. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అలాంటిది, ఎప్పుడు అంత ఫుడ్ మేము చూడలేదు, అలాంటి లైఫ్ స్టైల్ చూడలేదు. వాస్తవంగా అయితే అది నా ఫస్ట్ ట్రైనింగ్ లో నాకు ఒక్క ముఖం అర్థం కాలేదండి అసలు. సో ఆయన ఏదో ఇంగ్లీష్ లో చెప్తా ఉన్నాడు, నాకు తెలుగే సక్రంగా రాదు అప్పటికి. ఆ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది కూడా అసలు అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది. కానీ ఒకరు మాత్రం నాకు అర్థమైంది బాగా, వాళ్ళు ఫేస్ ఫీలింగ్స్ అర్థం అవుతుంది. వాళ్ళు నవ్వితే నేను బాగా నవ్వేవాళ్ళని, వాళ్ళు బాగా ఎగ్జైట్ అయితే నేను కూడా ఎగ్జైట్ అయ్యేవాడిని. సో అది మాత్రం నాకు అర్థమైంది, అది మాత్రం బాగా ఎంజాయ్ చేశాను నేను ఫస్ట్ మీటింగ్ లో. అక్కడ అనూప్ మిశ్రా డాక్టర్ దగ్గర కూడా ఒక ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల కంపెనీ వాళ్ళు, మీరు ఇంకా సింగపూర్లో ఒక ట్రైనింగ్ ఉంది మీకు, అక్కడికి వెళ్ళాలని చెప్పేశారు. వామ్ము, అసలు సింగపూర్ అంటే అసలు మాకు ఇంట్లో నుంచే బయటకు వెళ్ళేదే కష్టము. సో సింగపూర్లో ఇవన్నీ జరిగే పనులు కాదు అనుకొని నేను అలా అసలు ఒప్పుకోలేదు, డేలా పడిపోయాము. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఆ టైంలో నాకు పాస్పోర్ట్ కూడా లేదు, పాస్పోర్ట్ అంటే కూడా తెలియదు. ఫ్లైట్ పైన వెళ్తా ఉంటే బాగా కింద అలర్ట్ చేసేవాళ్ళం, బాగా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం, ఈదుల్లోకి పరిగించేవాళ్ళం. అసలు ఆ కోరికలే లేవు, అలాంటి ఫీలింగ్సే లేవు, అలాంటి యాటిట్యూడ్లో లేము మేము. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అలాంటిది, అలాంటి ఆలోచనలు కూడా మా బుర్రలోకి వచ్చేటి కాదు. నేను ఏదైనా ఒక రోజు ఫ్లైట్ ఎక్కాలని కానీ అలాంటి థింకింగ్లో లేదనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ దీనికి వచ్చిన తర్వాత మా స్పాన్సర్ సపోర్ట్ ద్వారా లేదా కంపెనీ సపోర్ట్ ద్వారా, సో మేము ఒక పాస్పోర్ట్ అప్లై చేశాను. పాస్పోర్ట్ అంటే ఏందో తెలుసుకున్నాను. ఆ తర్వాత చెన్నై టు సింగపూర్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. ఆ ఫ్లైట్ కిటికీ పక్కనే సీట్ ఇచ్చారు మళ్ళీ నాకు, అది చాలా హ్యాపీ అనిపించింది. నేను కిటికీ నుంచి కింద చూడడం, లోపల ఉండేవాళ్ళు దాన్ని మూయడం. సో అది చాలా ఎంజాయ్ చేశాను, చాలా ఎగ్జైట్ అయ్యాను. అక్కడ తర్వాత సింగపూర్ వెళ్ళాను, అక్కడ ఇది యూనివర్సల్ స్టూడియో, అది చాలా ఒక డే అంతా చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. అక్కడ నేను నా టీం చూడండి, ఇక్కడ నాయుడు గారు ఉన్నారు, గిరి గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, రెడ్డప్ప గారు ఉన్నారు, సో జగన్ గారు ఉన్నారు. ఆ బోట్లో ఒక మంచి షికారుగా చేస్తున్నాం అనమాట మేము. ఈ మేమందరం కలిసి ఒక యూనిటీగా చాలా చాలా వర్క్ చేసాము. సో అందువల్ల మేము ఈరోజు ఒక మంచి పొజిషన్లో కూడా ప్రతి ఒక్కరం రీచ్ అయ్యామన్నమాట. అందరం కలిసి సింగపూర్ వెళ్ళాము, అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఎనికీడితో ఒక పర్సన్ చేయబెట్టుకొని లాక్కెళ్తా ఉండేవాడిని, లేదా నేను వాళ్ళు చేయబెట్టుకుని వాళ్ళతో పాటు భరిగిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ సరిగా రాదు. సో అది మన దేశం కాని దేశం, ఏదో బయట ఊరికి వెళ్ళాము, బయట కంట్రీకి వెళ్ళాము, అక్కడ తప్పిపోతే ఎలాగా, లాంగ్వేజ్ కూడా రాదు, ఇవన్నీ మనకు తెలియదు పోలేమని అట్లా ఎప్పుడు పట్టుకొని ఉండి తిరుగుతూ ఉండేది. అక్కడ మా సీనియర్స్ మీకు కలర్ఫుల్ లైఫ్, బ్లాక్ అండ్ వైట్ లైఫ్ అంటే ఏందో చూపిస్తామని అక్కడ కొన్ని మంచి కలర్ఫుల్ లైఫ్ కూడా చూపించారు. అక్కడ చాలా, అక్కడ చూడండి దాదాపు ఒక 24,000 మంది ట్రైనింగ్ ఒకే హాల్లో ఉన్నారు. ఇది వండర్ఫుల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొంత ఒక యూనిటీగా ఒక ట్రైనింగ్ చేయాలనంటే చాలా కష్టపడతాం. హెర్బలైఫ్ ట్రైనింగ్స్ అమేజింగ్ అండి, మైండ్ బ్లోయింగ్. అసలు అంత ఒబిడియంట్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, అన్ని వేల మందితో ట్రైనింగ్ని కండక్ట్ చేస్తున్నారు. అది చాలా డిసిప్లిన్గా ఉంటున్నాయి అక్కడ. సారీ. సో ఇక్కడ ఈ ట్రైనింగ్స్ తీసుకోవడానికి నేను ఎలిజిబిలిటీ అయ్యాను. సో అక్కడ ఒక ఫోటో దిగడము, చాలా ఎంజాయ్ చేయడము, చాలా హ్యాపీగా ఉండడం అలా చేశాను. తర్వాత సింగపూర్ నుంచి వచ్చేసాము, అక్కడ కంట్రీ నుంచి చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇది లెఫ్ట్ సైడ్లో ఫోటో వచ్చేసి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ. సో ఇది హైదరాబాద్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఎందుకంటే ఇది నా హెర్బల్ లైఫ్ జర్నీ మొత్తంలో కూడా, సో ప్రతి ఒక్కటి ఈ హెర్బల్ లైఫ్ ద్వారానే అచీవ్ అయ్యాను నేను. సో కాబట్టి హైదరాబాద్ రావడం కూడా ఫస్ట్ టైం నాకు. ఆ తర్వాత నా టీము విత్ బెంగళూరుకి ట్రైనింగ్ వచ్చాము.
ఇక్కడ చూడండి మీరు ప్రతి చోటుకి మేము ట్రావెల్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాము. సో ఎక్కువ ట్రైనింగ్స్ మనం అటెండ్ అవడం వల్ల మనలో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇందువల్ల మేము కూడా ఒక ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా తయారవడానికి పాసిబుల్ అయింది అనమాట అక్కడ. అలాగే కొన్ని కొన్ని పార్టీస్ ఎంజాయ్ చేయడము, చాలా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడము. సో నాకు పార్టీస్ అంటూ ఏం లేవు, మాది విలేజ్ కాబట్టి. సో ఇక్కడ హెర్బలైఫ్లోకి వచ్చిన తర్వాత మంచి మంచి కలర్ఫుల్ పార్టీస్, డ్యాన్సులు, నేను మా మిస్సెస్ కలిసి డ్యాన్స్ చేయడం, చాలా ఎగ్జైట్ అవ్వడం, చాలా హ్యాపీగా ఉండడం, కోరిన ఫుడ్ తీసుకోవడము, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను పార్టీస్లో కూడా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళాము. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో మీకు అక్కడ ఢిల్లీలో మాకు లీడర్షిప్ ట్రైనింగ్ అని మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, అప్పట్లో వాళ్ళ పర్ మంత్ ఇన్కమ్ 1,00,000 అని చెప్పేవాళ్ళు. సో ఆ ట్రైనింగ్ తీసుకునేదానికి మేము క్వాలిఫై అయ్యామన్నమాట. ఆ ట్రైనింగ్కి 1,00,000 వచ్చేవాళ్ళు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారా, ఈ బిజినెస్లు అలా కూడా జరగద్దా అని అప్పుడు ఆలోచించే వాళ్ళము. ఎక్కడైనా ఒక బిజినెస్ పెడితే పక్క వాళ్ళకి బిజినెస్కి కాంపిటీషన్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, హెర్బలైఫ్లో మనం ఎంత ఎత్తి ఎదిగినా ఇంకా కూడా మీకు సపోర్ట్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది, రాండి మీరు ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లేసి అక్కడ ట్రైనింగ్ కూడా వాళ్ళ ద్వారా 1,00,000 ఎలా సంపాదించాలనే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. సో ఆ ట్రైనింగ్లో చాలా చాలా నేర్చుకున్నాం అక్కడ. ఆ తర్వాత ఆగ్రా కూడా వెళ్ళాము. సో ఇది ఒక వండర్ కదా ఆగ్రా అనేది, ఇది నా లైఫ్లో కూడా ఒక వండర్గా జరుగుతుంది అనమాట. సో ఎక్కడ మా విలేజ్ ఎక్కడ, ఆగ్రా ఎక్కడ, ఈ సింగపూరు, ఈ బ్యాంకాక్లు, ఇవన్నీ ఎక్కడ, ఇవన్నీ కూడా నేను ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఇది నెక్స్ట్ బ్యాంకాక్ అది. అక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే, ఇది ఒక థాయ్ లాంగ్వేజ్, డిఫరెంట్గా ఉంటుంది ఈ లాంగ్వేజ్. సో నేను, జగన్, భరత్ వీళ్ళందరూ కూడా ఉన్నాము. మాకు చెవుల్లో ఒక మిషన్లు ఉన్నాయి, అవి చెవుడు మిషన్లు కాదండి అవి. సో కంపెనీ వాళ్ళు మా గురించి స్పెషల్గా ట్రాన్స్లేటర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మీలో చాలా మందికి చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చేమో బహుశా. సో మీరు ఎక్కడ కూడా నేను ఈ కంపెనీలో చేయగలను అనే అధైర్యపడాల్సిన అవసరం లేదు. సో కంపెనీ వాళ్ళు ఎవ్రీ మూమెంట్ కేర్ తీసుకుంటారు. అక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చినా మనం మాత్రం తెలుగు వస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ట్రైనింగ్ను కూడా. సో ఒక విదేశాలకి వెళ్ళడం అనేది మా ఊరికి నేనే ఫస్ట్ అనమాట. సో అది చాలా హ్యాపీ అనిపించింది, చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను కూడాను. ఇది 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 అసలు విషయం, ఇది ఇది రియల్గా పుల్ అండి అది ఒళ్ళో ఉండేది. సో అది నవ్వాలా ఏడవాలా అర్థం కాక, మొహం ఎలా పెట్టాలో అర్థం కాక నా మొహం అలా కనపడుతుంది అంతే. సో 2 పాల డబ్బాలు అయిపోయినాయి దానికి, 1 పాల డబ్బా అయిపోగానే అది నన్ను పట్టేసుకుంది అని భయపడ్డాను. గైడ్ పక్కనే ఉండి మళ్ళీ ఇంకొక పాల డబ్బా పెట్టాడు. సో అది చాలా భయం, అసలు ఎలా ఉంటుందో పులిని పట్టుకోవడం చూస్తేనే మనం భయపడతాం. పట్టుకుంటే అసలు దాని మీద టచ్ చేయాలంటేనే అది అసలు ఏదో గుండెజారి గల్లంత అయింది అన్నట్టుగా, గుండెజారి మోకాల్లోకి వచ్చింది అయిపోయింది ఆ పరిస్థితి. సో అది చాలా హ్యాపీ మెమరీ అనమాట. సో ఇది నా న్యూట్రిషన్ క్లబ్. సో ఎక్కువ మందికి రిజల్ట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫన్ యాక్టివిటీస్ చేయించడం, వాళ్ళకి రికగ్నైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. సో నేను ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల టాప్ 3 నేను క్వాలిఫై అయ్యానమాట అప్పట్లో ఏపీ తెలంగాణ రాయల్టీలో. సో అది నాకు మంచి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది అనమాట, అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ లాక్డౌన్లో యాక్చువల్లీ నాకు ఈ సోషల్ మీడియాలు, ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ నాకు తెలియదు. సో నాకు రాజేష్ గారు గైడ్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ ఇది, ఇన్స్టాగ్రామ్ ఇది అని ఆయనే నాకు ప్రాపర్గా ఈ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసి ఇలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు. సో ఈ లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే నేను జూమ్ యాప్ 1 ఇయర్కు నేను కొనేసుకున్నాను. సో ఎందుకంటే ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేను చేయాలి, నా టీంకి నేర్పించుకోవాలి అనే తపనతో నేను అలా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ గోల్స్, న్యూ మైండ్ సెట్, న్యూ ఫోకస్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అయినాయి లాక్డౌన్లో. ఒక లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మన బిజినెస్ పడిపోయిందని అనుకునే వాళ్ళము, కానీ లాక్డౌన్ స్టార్ట్ అయినాక మన బిజినెస్ గ్రో అయిపోయింది బాగా. సో ఇలా సో ప్రతిరోజు కూడా మాకు ఈ వర్చువల్ క్లాసెస్ అనేటివి రన్ అవుతుంది. ఈ వర్చువల్ ఎలా అటెంప్ట్ చేయాలో నేర్చుకున్నాం అనమాట. ఈ హోస్ట్లు, కో హోస్ట్లు, ఈ మీటింగ్స్, వీడియో ఆఫ్ ఆన్, బ్యాక్గ్రౌండ్, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం కూడా నాకు రాదు. నేను ఇప్పుడు హ్యాపీగా మంచిగా హెర్బలైఫ్ బ్యాక్గ్రౌండ్ని, హెర్బలైఫ్ అన్ని ప్రొడక్ట్స్తో బ్యాక్గ్రౌండ్ని డిజైన్ చేసి పెట్టుకోగలుగుతున్నాను. సో ఇవన్నీ కూడా మనం అది చాలా కష్టం అనుకుంటాము, బట్ దాన్ని ట్రై చేయమంతే.
ట్రై చేస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఆస్ట్రేలియా ట్రైనింగ్ కి క్వాలిఫై అయ్యాను. ఇదంతా కూడా మా ఫ్యామిలీలో ఒక మిరాకిల్ అనిపిస్తా ఉంది. సో ఒకప్పుడు మా ఫ్యామిలీలో మేము ఒక చిన్న పాకలో ఉండేవాళ్ళం, చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం కదా, ఒక తాటాకుల ఇంటిలో ఉండేవాళ్ళం. మా రిలేషన్ ఎవరు కూడా మమ్మల్ని అంత కేర్ తీసుకునేవాళ్ళు కాదు, అంత పట్టించుకునేవాళ్ళు కాదు, ఏ కార్యానికి కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతా ఉన్నానో, ఎప్పుడైతే నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నానో, అప్పుడు ఒక్కొరొకరు మళ్ళీ వస్తూ ఉన్నారు. అది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిదానికి ఇప్పుడు నాకు ఒక ఇన్విటేషన్ వస్తూ ఉంది. అది ఒక ఇన్విటేషన్ మిస్ అయినా కానీ రేపు అలా నోల అబ్బాయికి ఇచ్చారా ఇన్విటేషన్ అని ఓల్డ్ ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు. సో ఒకప్పుడుకి లైఫ్ స్టైల్కి ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిన దానికి ఎంత డిఫరెన్స్ నేను చేంజ్ చేసుకున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా నేను ఈ కంపెనీలోకి వచ్చింది ఒక 3 to 5 thousand కోసం వచ్చాను. బట్ నా లైఫ్ స్టైలు, నా పర్ఫార్మెన్స్ ఇదంతా కూడా ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఎక్కడ 3000 తీసుకోవడానికి వచ్చిన పర్సన్, నేను ఈ ఆస్ట్రేలియాలో ఒక ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ లీడర్షిప్ అనే ట్రైనింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ట్రైనింగ్ క్వాలిఫై అయినప్పుడు ఒక హెలికాప్టర్ని ఒక 1 hour నేను సముద్రం మీదకి రైడ్కి తీసుకెళ్ళాను. ఇది ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంది దీంట్లో, ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని నేను అచీవ్ అయ్యాను. సో ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు సార్, ఎందుకంటే ఇంత పునాది స్ట్రాంగ్గా మాలో వేసినందుకు, ఇంత గైడ్లైన్స్ స్టార్టింగ్లో మాకు నేర్పించకపోతే, మేము దాన్ని నేర్చుకోవడానికి వెళ్ళకపోతే అంత కష్టపడి ఇలా ఉండేది కాదేమో నా సిచ్యువేషన్. ఆ రోజు ఆయన పిల్లర్స్ అలాగే స్టాండర్డ్గా వేశారు, మేము కష్టపడి వాటిని అచీవ్ అవ్వడం జరిగింది. ఒక్కసారి సారు షెడ్యూల్ ఒక 1 month షెడ్యూల్ వేసేస్తారు మాకు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం. ఇది ఈ రీజన్కి వచ్చేసరికి ఇంకా అందరం తిరిగేవాళ్ళం బస్సుల్లో. నేను నిద్ర ఉండేది కాదు, అసలు ఆ బస్సుల్లో సీట్లు ఖాళీ ఉండేది కాదు. మధ్యలో ఆ స్పేస్ ఉంటుంది కదా నడిచే స్పేస్, ఆ స్పేస్లో కింద పనుకొని వచ్చేవాళ్ళం మేము. అక్కడ నిద్ర లేక, స్పేస్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒక్కోసారి మా ఊర్లో దిగాల్సిన బస్సుని నేను పోయి ఇంకొక నెల్లూరులోనో కావల్లోనో దిగేవాడిని నిద్రపోయి, ఆ టయానికి దిగలేక. సో మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చేవాళ్ళం. సో చాలా హారిబుల్గా ఉండేది ఆ టైంలో. బట్ అది ఈరోజు మాకు చాలా స్టాండర్డ్ పిల్లర్స్ అయినాయి ఆ రోజు అలా మేము చేయబట్టి. అది కానీ ఆ రోజు చేయకపోతే ఈరోజు నేను హెర్బల్ లైఫ్లో ఉండేవాడిని కాదు, ఇంత లైఫ్ స్టైల్ తీసుకునేవాడిని కాదు, నా ఫ్యామిలీకి ఇంత మా రిలేషన్ ఇంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒక హెలికాప్టర్ని సముద్రం మీదకి రైడ్కి తీసుకెళ్లే పొజిషను, ఆ సిచ్యువేషను నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు అని నేను అసలు ఊహించుకోలేను అనమాట ఈ లైఫ్ని. సో అక్కడ మంచి సీనరీస్ అనమాట అక్కడ ట్రైనింగ్స్లో. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి అక్కడ ఏదైతే ఆ రోజు మాకు ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చారో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక 4 ఆవుల దగ్గర పాలు బితికి అమ్ముకునే వాళ్ళు, నెలకు ఒక 1 crore సంపాదిస్తున్నాం అని అక్కడ చెప్పుండేవాళ్ళు. ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి నేను వాళ్ళతో దగ్గరగా కలిసి ఫోటో దిగే అవకాశం నాకు వచ్చింది. అంటే వాళ్ళతో ఫోటో దిగాలన్నా కూడా ఒక మంచి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి, అంటే ఒక లీడర్షిప్ లెవెల్కి ఎదగాలి. సో అలాంటి అచీవ్మెంట్స్ నాకు ఇప్పుడు వచ్చాయి, ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు వచ్చాయి కాబట్టి నాకు వాళ్ళతో ఫోటో ఆపర్చునిటీ కూడా కలిగింది. అక్కడ వచ్చిన గెస్ట్ స్పీకర్తో రైట్ సైడ్ టాప్లో ఫోటో ఆపర్చునిటీ, చరణ్జీత్ సింగ్, హేమంగ్ గారు, రాజేష్ గారు, ఆ రోజు అక్కడ రాజు సారు, సింతే మేడం కూడా అక్కడ మేము చాలా కలిసి మాట్లాడాము వాళ్ళతో ఆ రోజు. అక్కడ కూడా చాలా చాలా గైడ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ నేను అక్కడ చూడండి, ఆ సముద్రం మధ్యలో కొన్ని కొండల్లాగా ఉన్నాయి, అక్కడ దాని లోపలికి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాము. అక్కడ ఆ సముద్రం, ఆ కొండలో సముద్రం మధ్యలో ఎలా ఉన్నాయి, ఈ వింత ఏంటి, సముద్రం మధ్యలో ఏముండవని తెలుసు, ఆ కొండలు ఎలా ఉన్నాయి అని చూడడానికి ఒక అంత లగ్జరీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాము. నేను, మా డబుల్ నైన్ జగన్ అండ్ మా స్పాన్సర్ సురేష్ గారు ఆస్ట్రేలియాలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. దీనికన్నా మెయిన్ వండర్ఫుల్ ట్రైనింగు ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ, డిఫరెంట్ సైంటిస్టులతో, డాక్టర్స్తో. సో వాళ్ళందరితో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ రాగానే మా అసోసియేట్స్ అందరు కలిసి నాకు సన్మానం చేయడం. సో ఎక్కడ ఒక చిన్న పాకలో గుడిసెలో ఉండే పర్సను ఇంత దేశాలు తిరుగుతూ ఇంత సన్మానాలు చేయించుకుంటూ, ఇది అస్సలు నేను చెప్పుకోవడానికి కూడా ఇంత నేను ఎంజాయ్ చేస్తున్నానా, నా లైఫ్లో ఇంత ఉంది హెర్బల్ లైఫ్ ద్వారా నేను ఇంత అచీవ్ అవ్వగలిగానా అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో తర్వాత మళ్ళీ నేను వెకేషన్ టర్కీకి క్వాలిఫై అయ్యాను. సో ఇది ఇస్తాంబుల్ అన్నమాట, దాదాపు 17 అంతస్తుల బిల్డింగు.
ఇది సర్ప్రైజ్ అన్నమాట నా లైఫ్ లో కూడా. ఎందుకంటే మాకు ఒక టూర్ ఇస్తారు అక్కడ ఇస్తాంబుల్ టూర్ కి వెళ్ళి మళ్ళీ మేము లాక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. సాయంత్రానికి రూమ్ కి వచ్చేసరికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి అక్కడ. అదేంటి నేను లాక్ వేసుకు వెళ్ళాను కదా ఈ రూమ్ లో ఎవరు లాక్ తీసి ఏంటి పెట్టేసినారని ఒకసారి భయపడేవాడిని. ఏదో మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాం కదా ఎలా ఉంటుందో అనే సిచ్యువేషన్ లో. సో అవన్నీ చూసుకుంటే అవి ఓపెన్ చేస్తే మెల్లగా అసలు అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్స్ ఉంటాయి అక్కడ. అసలు వెకేషన్ అసలు వండర్ఫుల్ అది. సో ఇవన్నీ కూడా చాలా చాలా నా లైఫ్ లో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ టర్కీ సుల్తాన్ వేషంతో అక్కడ ఫొటోస్ దిగడము ఆ మెమరీస్. సో ఇవి అయితే మా ఇంట్లో ఆ పులి ఒకటి ఈ బొమ్మలు ఒకటి మా మదర్ ఫాదర్ ఇవి చూసుకుంటానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ ఫొటోస్ చూసుకుంటానే. సో మా అబ్బాయి ఇలా మారిపోయాడు ఇలా చేస్తా ఉన్నాడు అని. సో ఆ తర్వాత వాళ్ళు కూడా మంచి హెల్త్ తీసుకున్నారు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే నాది ఒక కిరాణా స్టోరు ఆ డక్ సైకిల్ అది చూడండి మీరు సైకిల్ అక్కడ చూడొచ్చు. ఆ సైకిల్ చూస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏందో మీకు అర్థమైపోద్ది. సో ఆ పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ రోజు సైకిలే ఉండేది. అంటే మెల్లగా కాలినడక నుంచి కొంచెం ఒక మెట్టు ఎక్కా సైకిల్కి వచ్చా అంతే. ఆ సైకిల్లో నుంచి అర్బలైఫ్లోకి వచ్చాక బైక్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి లీడర్షిప్ నాకు దొరికింది. సో థ్యాంక్స్ టు మై స్పాన్సర్ సురేష్ బాబు గారు అండ్ మై మెంటర్ రాజేష్ గారు అండ్ ఈ సిస్టానికి ఈ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టానికి ఇక్కడ ఈ కంపెనీలో. యాక్చువల్గా మా మదర్ నాకు జన్మనిస్తే నాకు ఈ కంపెనీలోకి మా స్పాన్సరు పునర్జన్మనిచ్చినట్టు. సో లేదనుకుంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్ళిపోయి ఉండేవాడిని. నాకున్న ప్రాబ్లమ్స్ కాస్త ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి ఉండేటి. సో దాంతో ఇంకా నేను సఫర్ అయ్యేవాడిని. నాకు ఒక రికగ్నైజ్ అనేది ఉండేది కాదు. ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు. దాంతోపాటు ఎవ్రీ మినిట్ రాజేష్ గారు మంచిగా నాకు సపోర్ట్ చేసి సో ఇదిగో నువ్వు ఇలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పేసి ప్రతిదీ నాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ లీడర్షిప్ ద్వారా నేను ఇంకొక మెట్టు పైకి ఎదగలిగాను. ఆ తర్వాత మంచిగా కార్ తీసుకున్నాను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకున్నాను. కోరినది మా మిస్సెస్కి లేదా మా ఇంట్లోకి మంచిగా గోల్డ్ తీసుకున్నాను మంచి మంచి హౌస్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నా లైఫ్లో నేను ఏదైతే నా జీవితాంతం ఇంకొక చోట వర్క్ చేస్తే నేను సంపాదించుకుంటానో లేదో తెలియదు కానీ నేను ఇప్పటికే హెర్బల్ లైఫ్లో నేను అంత సంపాదించేసుకున్నాను. అంత లైఫ్ స్టైల్ తీసుకున్నాను అంత ఎంజాయ్ చేస్తున్నాను అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకుంది. ఇక్కడ చూడండి నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే ఒక డక్ సైకిల్ నుంచి బైక్ బైక్ నుంచి కారు కారు నుంచి అంటే హెలికాప్టర్ మీద జర్నీకి వెళ్ళాను. కారు వరకే కొనుక్కోగలిగాను హెలికాప్టర్ కొనుక్కోలేదు ఇంకాను. సో అది కూడా మేబీ ఫ్యూచర్లో కొనుక్కుంటా ఖచ్చితంగా. హెర్బల్ లైఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఉంటాను. హెలికాప్టర్ని కూడా కొనుక్కోవాలని ఈ మధ్య కాలంలో ఒక కోరిక కలిగింది. ఎందుకో హెలికాప్టర్ని చూస్తా చూస్తా అది ఒక కోరిక కలిగింది. సో అందుకని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది జర్నీ ఇలా ఇంత క్లారిటీగా నా లైఫ్లో నేను ఊహించుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మా రిలేషను వాట్ ఎవరు పబ్లిక్ వాట్ ఎవరు నా సర్కిల్ నా సరౌండింగ్స్ పలానోళ్ళ అబ్బాయి చాలా చాలా మంచిగా డెవలప్ అయ్యారు అనే ఒక మంచి పేరు వీటన్నిటికంటే అన్నిటికంటే బాగా నాకు అనిపించింది. నా ఫ్యామిలీలో మంచిగా హెల్త్ కాపాడుకోగలిగాను నా మదర్ ఫాదర్ని సేవ్ చేసుకోగలిగాను. అక్కడ ఓల్డ్ ఈరోజు ఒకప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు ఈరోజు 10 మందికి ఓల్డ్ చెప్తా ఉన్నారు. సో ఈరోజు మా ఫ్యామిలీ ఎంటైర్ మొత్తం కూడా ఇదే న్యూట్రిషన్ తీసుకుంటా ఉన్నాము. ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఈస్ ద రైట్ టైం. సో మీరు ఎప్పుడు అప్రోచ్ అయినా దిస్ ఈస్ ద రైట్ టైం మనకి హెర్బల్ లైఫ్లో. సో ఎందుకంటే ఎవ్రీ మినిట్ న్యూ లైఫ్ చేంజ్ అవుతానే ఉంది హెర్బల్ లైఫ్లోని. సో ఇది మనందరం కూడా రైట్ టైం ఉన్నాము. సో ఈ రైట్ టైంలో మనకి మంచిగా వర్క్ చేసుకొని మంచిగా డెవలప్ అయ్యి ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేసి మన ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో ఇది అవ్వకపోతే మనం హెర్బల్ లైఫ్లో ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయలేము. సో ఇది నేను తెలుసుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా నేను ఒక వైట్ అండ్ వైట్ పర్సన్ వేసుకుని ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చిన పర్సన్తో మాట్లాడాలంటే నాకు దడ ఇంకా. సో నేను మాట్లాడేవాను కాదు బిఫోర్ హెర్బల్ లైఫ్. ఏదైతే ఇక్కడ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ మాకు స్టార్టింగ్లో అంత పిల్లలు స్ట్రాంగ్గా వేశారు కాబట్టి రాజు సారు ఎవ్రీ మినిట్ ఆ ట్రైనింగ్స్ కన్నీ మేము కష్టపడి ఫాలో అయ్యాము. దాంతోపాటు నాది నేను ఎప్పుడూ కూడా ఇలా ఊర్లు వెళ్ళింది లేదు. సో ఇలా ట్రావెల్ చేసి ప్రతిదీ నేర్చుకుంటూ ఆయన్ని కొంతవరకు ఫాలో అవ్వగలిగింది. ఆ స్ట్రాంగ్ ఏదైతే ఉందో
అది నాకు ఒక్కొక్క ఒక నేను గెస్ట్ స్పీకర్ గా ఒక ఫిజికల్ గా ఒక ఊరికి క్లాస్ కి వెళ్తే ట్రైనింగ్ కి సో అక్కడ సో ఒక వార్త నేను విన్నాను అంటే నేను అంత బిరుదు నాకు ఉందా లేదా తెలియదు కానీ సో రాజు సార్ పోలికలు వచ్చినట్టుండి ఈ సార్ ట్రైనింగ్ లో కూడాను అనే ఒక అది ఒకటి నేను విన్నాను అనమాట అది కానీ నాకు అంత సార్ అంత మెచ్యూరిటీ నాకు లేదు సో నేను అసలు ఒక బచ్చే అనమాట సో అది కానీ నాకు ఆ ఫీలింగ్ వాళ్ళ నుంచి దొరికింది నా సబ్జెక్టో లేదా నాలో ఉన్నటువంటి హ్యాపీనెస్ అది వాళ్ళకి అనిపించింది అది నేను పొందితే చాలా హ్యాపీ అనిపించింది నాకు అక్కడ అలాగే కొన్ని కొన్ని బ్లెస్సింగ్స్ కొన్ని కొన్ని రికగ్నైజేషన్స్ సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించాయి ఇలా ఎక్కువ మంది పీపుల్కి నేను వర్క్ చేయడం వల్ల ఎక్కువ మంది పీపుల్ని ఒక టీమ్ బిల్డ్ చేయడం వల్ల కస్టమర్ అనేది టెంపరీ అసోసియేట్ అనేది పర్మనెంట్ ఇక్కడ అసోసియేట్ ద్వారా మనం ఎక్కువ బిల్డ్ అవుతాం అసోసియేట్ ద్వారా మనకి రాయల్టీ అనేది ఏం చేస్తాం రేపు ఫ్యూచర్లో మనకు రాయల్టీస్ కావాలి మనకి కాబట్టి అసోసియేట్ మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల సో నా టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది చాలా పెద్ద టీం ఉంది అది అది ఒక స్టాండర్డ్గా ఒక పొడుగ్గా కాశీ నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళిపోయినట్టుగా ఒక చాంత అలాగే వెళ్ళిపోయింది సో కానీ అప్పట్లో తెలియదు అంతా నాదే అనుకునేవాడిని కానీ కొద్ది రోజుల తర్వాత స్టార్టింగ్లో కూడా నేను అంత వర్క్ చేయలేదు సో ఇది చేద్దాం వద్దని డైలమాలో ఉన్నాను మీరు నాలాగా టైం వేస్ట్ చేసుకోవద్దు నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను చేద్దామా వద్దా ఇది మంచిదా కాదా అని రాజు సార్ అనేవాళ్ళు గోడ మీద పిల్లి లాగా ఉండవద్దు ఎటో వైపు దూకు అటువైపున దూకు ఇటువైపున దూకు అటువైపు దూకేవా తప్పైందా మళ్ళీ ఇటువైపు దూకు అని అట్లా మంచిగా గైడ్ చేసేవాళ్ళు మాకు సో అది చాలా మంచిగా ఉపయోగపడింది కూడా ఆ టైంలో మాకు సో అట్లాగా కొన్ని రోజులు నేను టైం కొన్ని ఒక దాదాపు ఒక 3 ఇయర్స్ నేను దీన్ని సరిగా చేయలేకపోయాను నాకున్న బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి బయట వచ్చే సిచ్యువేషన్కి ఇలా ఎక్కువ మంది పీపుల్కి నేను చేయలేక అప్పుడు వెనకబడ్డాను స్టార్టింగ్లో నా టీం ఈరోజు నన్ను క్లాస్ చేసుకొని కూడా వెళ్ళింది సో రేపు త్వరలో ఒక ప్రెస్ టీం కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి అయిపోయింది నా టీంలో సో అలాగా నా టీం అంతా చాలా పెద్దదైపోయింది దాంతో నాకు యాక్చువల్లీ నేను ఎప్పుడు చెక్ మొఖాలు ఎప్పుడు చూడలేదు హెర్బలైఫ్లోకి వచ్చినాక నా ఫస్ట్ ఇన్కమ్ చెక్ 2008లో 3,183 రూపాయలు నా ఫస్ట్ మంత్ చెక్ ఇది అస్సలు నా చెక్ చూడంగానే ఎగిరి గంతేసా ఇంకా ఆయనకి పోయి చెప్పా అన్న నువ్వు నా చెక్కులు ఎన్ని నేను చూపిస్తాను అన్నావు కదా ఇదిగో నా ఫస్ట్ మంత్ చెక్ ఇంత వచ్చింది అదిగో చూడు నువ్వు ఒకదానికే ఎగిరి పడిపోక బాయా నువ్వు ముందు చూసుకొని చేయవాడు ఆయన తర్వాత మెల్లమెల్లగా నా చెక్స్ పెరిగే కొంది ప్రతి చెక్కు మళ్ళీ ఆయన తీసుకెళ్ళి చూపిస్తున్నా ఇదిగో నువ్వు హెర్బల్ అయిపోయినాయి తక్కువ అంచనా వేసావు సో నా చెక్ చూసుకో మళ్ళీ అని చెప్పేసి ఆయనకి నా చెక్ చూపించేసరికి ఇంకా ఆయనకి ఏం అర్థం కాలే ఇంకా అవునా నిజమేనా అప్పుడు ఆయన 10 మందికి చెప్తున్నాం ఈ పిల్లోడు ఈ జుడు ఎలా ఉన్నాడు ఎలా డెవలప్ అయిపోతున్నాడు అని ఆయన 10 మందికి చెప్పడం స్టార్ట్ చేశాడు సో నా చెక్ ఫస్ట్ నా ఇన్కమ్ నా అకౌంట్లో పడంగానే అసలు చెక్ ఇది యాక్చువల్గా నేను మీకు ఆన్లైన్లో తీసి చూపించాను అప్పట్లో నాకు చెక్ డోర్ డెలివరీ వచ్చింది అనమాట ఆ చెక్ చూడంగానే 1 రూపాయి కూడా ఇంటికి పంపించేవాళ్ళు కంపెనీ వాళ్ళు మీకు అది ఇది వండర్ అనమాట ఎంత కంపెనీ ట్రాన్స్పరెన్స్గా ఉందో మీకు అర్థమైపోద్ది ఇక్కడే సో 1 రూపాయి చెక్ను పంపడానికి వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు అవుతుంది సో అలాంటిది కూడా ఇంటికి పంపించేవాళ్ళు ఆ చెక్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నా లాస్ట్ మంత్ చెక్ 3,81,988 రూపాయలు ఉంది $108 కూడా ఉన్నాయి సో ఈరోజు నా కస్టమర్ బేసు ఫారెన్లో కూడా స్టార్ట్ అవుతా ఉంది సో మెల్లమెల్లగా ఇప్పుడు నా లైన్స్ నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ లైన్స్ 20 ఫస్ట్ లైన్స్ ఉండాలనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తూ ఉన్నాము న్యూ ఫస్ట్ లైన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి సో పాత ఫస్ట్ లైన్స్ అని అది పెద్ద కుంపటం ఉంది అది చాలా దూరం వెళ్ళిపోయింది దాన్ని పక్కన పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఫస్ట్ 20 లైన్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలని వర్క్ చేస్తున్నాము సో వీటన్నిటితో పోల్చుకుంటే మెయిన్ ఏంటంటే ఒక ట్రైనింగ్లో ఇక్కడ ఈవిడికి 2 కాళ్ళు లేవు 2 చేతులు లేవు ఆవిడ చూసి అసలు మైండ్ బ్లోయింగ్ ఇంకా ఇక్కడ మనవాళ్ళకి చెప్తే ట్రైనింగ్కి రమ్మన్నా రారు మీటింగ్లకి రమ్మన్నా రారు ఇక్కడ వాళ్ళని చూసి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయి ఇంకా ఎవ్రీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ 2 కాళ్ళుండి 2 చేతులుండి సక్రంగా మనం చెప్పింది చేయట్లే వాళ్ళకి 2 లేవు వాళ్ళంతా కమిటెడ్గా వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి ట్రావెల్ చేసి వచ్చారు వాళ్ళు అసలు 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఇది జరుగుతుందా అని అసలు వాళ్ళ ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్ హెర్బలైఫ్లో వాళ్ళకు ఉందనేది నేను అర్థం చేసుకున్నాను ఇంకా
అక్కడి నుంచి నేను ప్రతి ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. వీటన్నిటికంటే ముందు మనకు సెల్ఫ్ రిజల్ట్ ఉండాలి, ఇది డేంజర్, అందుకే రెడ్ అక్షరాల్లో పెట్టాను. సో ఎవ్రీ మినిట్ సింధ్యా మేడం గారు అప్పుడప్పుడు అంటా ఉంటారు, సో ఎప్పటికీ మీ పిక్చర్ కొత్త పిక్చర్ కనపడాలి, ఎవ్రీ మినిట్ లేదా ఎవ్రీ మంత్ న్యూ లుక్ కనపడేటట్టుగా మీ పిక్చర్ తయారవ్వాలని అనేవాళ్ళు. సో మన సెల్ఫ్ రిజల్ట్ ఎలా ఉందనేది ఎవ్రీ మంత్, ఎవ్రీ సిక్స్ మంత్, ఎవ్రీ ఇయర్ అనేది కూడా మనం మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే లావుగా ఉండి ఎక్కువ మందికి చెప్పలేం కదా, అలాగే మనమే ఇన్కమ్ తీసుకోకుండా ఎక్కువ మంది ఇన్కమ్ కోసం ఇన్వైట్ చేయలేం కదా. సో ఈ గోల్ సెట్టింగ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, రాజు సార్ మాకు బాగా నూరు పోసేసారు దీన్ని. సో మీ గోల్స్, మీ డ్రీమ్స్ పేపర్లు పెట్టి రాపిచ్చేవాళ్ళు, హోంవర్క్ లాగా రాపిచ్చేవాళ్ళు దాన్ని అప్పట్లో. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, లైఫ్ టర్మ్, అలాగే పర్సనల్ గోల్స్లో, బిజినెస్ గోల్స్లో ఇవన్నీ కూడా ఎలా ఉండాలో అప్పుడు నేర్పించారు. అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా మాకు నేర్పించారు సింధ్యా మేడం. ఎస్పెషల్లీ దాంట్లో ఎక్కువ ట్రైనింగ్స్ ఆవిడే చెప్పేది మనీ మేనేజ్మెంట్ ఏంటంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ. ఈరోజు కూడా ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ మేడం గారే చెప్పారు. అసలు భోజనం ఎలా చేయాలి, డ్రెస్ ఎలా ఉండాలి, సూట్ ఎలా ఉండాలి, బూట్ ఎలా ఉండాలి, సాక్స్ ఎలా ఉండాలి, వామ్ము అస్సలు అనుకుంటే ఎన్ని నేర్చుకున్నామంటే అసలు మా ఇళ్ళల్లో కూడా ఇన్ని నేర్పియరు, అసలు నేర్పియలేరు కూడా. సో వీళ్ళు ఒక ఒక డైనమిక్ పీపుల్ అనమాట వీళ్ళిద్దరు. ప్రతిదీ ప్రతిదీ ఆ స్టార్టింగ్లో మాకు మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను ఒక కామన్ ఆర్డినరీ పూర్ పీపుల్, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఇవన్నీ నేను తెలుసుకోకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వలేను. బట్ థ్యాంక్స్ మేడం, జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఏదైతే మీరు నేర్పించిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ. ఈరోజు నా టీంలో నన్ను చూసి కొంత మనీ మేనేజ్మెంట్ కూడా నా టీం కొంత ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఏంది నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా గాడ్ గ్రేస్, మీరు సింధ్యా మేడం గారు అండ్ రాజు సార్, అసలు చాలా చాలా నేను కృతజ్ఞని అసలు రుణపడి ఉంటాను నా జీవితాంతం ఇలాంటి నాకు మంచి ఒక పునాదిని ఇచ్చినందుకు. అట్ ది సేమ్ టైం హెర్బల్ లైఫ్లో బ్యాలెన్స్ లైఫ్, మంచి ఫ్యామిలీ హెల్త్, వెల్త్, స్పిరిచువల్లీ సెల్ఫ్ గ్రోత్, కెరీరు, రికగ్నేషన్, వెల్త్, ప్లేజర్, ఎవ్రీథింగ్ మన హెర్బల్ లైఫ్లో ఉంది. హెర్బల్ లైఫ్లో ఏదైతే మీకు నేర్పిస్తుందో, హెర్బల్ లైఫ్లో ఏదైతే ట్రైనింగ్స్ ఉందో, ఏదైతే మీటింగ్స్ ఉందో, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ నేర్పించారు మాకు, అసలు వండర్ అనమాట రాజు సార్, సింధ్యా మేడం. అసలు ఆ గైడ్ లైన్స్ వల్లే మేము ఈరోజు మా టీం అందరికి కూడా మేము అది నేర్పించుకోగలుగుతున్నాము. సో అదే క్లాస్ని మేము రిపీట్ చేసుకోగలుగుతున్నాము. ఇన్కమ్స్ అనేది డిపెండ్ ఆన్ యువర్ ఓన్ హార్డ్ వర్క్ మీద మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు వచ్చారు కదా, వాళ్ళ ఇన్కమ్స్ ఇలా మారాయి, మేము ఇప్పుడు వస్తే అంత ఏముంది, వాళ్ళే దున్నేశారు మార్కెట్ అంతా, ఇవన్నీ ఏం లేదు. సో ఇప్పుడు నా టీము నన్ను క్రాస్ చేసి కూడా వెళ్తూ ఉంది. ఇప్పుడు దున్నుకున్నోడదే భూమి అన్నట్టుగా మా లాంగ్వేజ్లో. సో ఇక్కడ మన హెర్బల్ లైఫ్లో ఎవరైతే ఎవరు ఎంత చేసుకుంటే అంత ఉంది. ఇక్కడ ఇది ఒక పెద్ద సముద్రం, చెమ్మెత్తుకోపోతే చెమ్మనిండా అనేది తెచ్చుకోవచ్చు, బిందెత్తుకోపోతే బింది నిండా, పెద్ద ఒక పడవ ఎత్తుకోపోతే పడవ నిండా కూడా తెచ్చుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత ఉంది హెర్బల్ లైఫ్లో. మనం కావాలని స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. ఎస్పెషల్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్ బిఫోర్ యాటిట్యూడ్తో మీరు కంపేర్ చేసుకోవద్దు. హెర్బల్ లైఫ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో అలా మారాలి. అలా మార్పు వస్తేనే మనం సక్సెస్ అవ్వగలం. వీటన్నిటికీ మీకు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంది. ఆ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఆ రోజు మాకు మంచిగా ఇవ్వడం వల్ల, ఈ రోజుకి మాకు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము. వీటన్నిటికీ మీకు ఒక స్పాన్సర్ ఉంటారు, మీకు అప్లయన్స్ సూపర్వైజర్, మీ ట్యాప్ టీము, కంపెనీ, ఎవ్రీ పర్సన్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. బయట కాంపిటీషన్లో ఎక్కడ ఎదుగుతారు అని చెప్పేసి నేర్పియరు మనకి. ఇక్కడ ప్రతి లీడరు మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలా, నేను నేర్పిస్తారా అని వాళ్ళు నేర్పించడానికి రెడీగా ఉన్నారు. మనం నేర్చుకోవడానికి వెళ్ళాలి, మనం రెడీ అవ్వాలి. వాళ్ళు ఆల్వేస్ రెడీ మన లీడర్షిప్, కానీ మనం ఎంతవరకు రెడీ అయ్యామా అనేది కూడా మనం చూసుకోవాలి. యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్, బికమ్ యూ హెల్త్ అండ్ వెల్త్. సో మనం హెల్త్ పరంగా, వెల్త్ పరంగా చేంజ్ అవుతున్నామా లేదా, ఎవ్రీ మినిట్ మనము ఫస్ట్ మన ఫ్యామిలీ హెల్తీగా ఉందా లేదా, మన ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మన ఫ్యామిలీ బాడీస్ ఎలా ఉన్నాయి, సో మనం ఎలా గ్రో అవుతున్నాము, ఇది బ్యాలెన్స్డ్ తీసుకోవాలి. మనం లీడ్ బ్యాలెన్స్డ్ లైఫ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్, టచ్ సో మెనీ పీపుల్ హెల్త్ వైజ్ అండ్ వెల్త్ వైజ్ అండ్ చేంజ్ దెమ్ ఫర్ ది బెటర్. సో ఈ ఎప్పుడైతే ఇక్కడ నేను యాక్చువల్లీ ఏదైతే డాక్టర్ కావాలని కోరుకునిందో నాకు, ఇది మిడిల్లో వచ్చింది నాకు ఈ కోరిక, అది స్ట్రాంగ్ అయింది. బట్ నాకు అక్కడ నెరవేరలేదు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల.
బట్ హెర్బల్ లైఫ్ ద్వారా ఈ రోజు నేను ఎక్కువ మంది పీపుల్ కి హెల్ప్ చేయడం వల్ల ఓడల్లో బీపీ తగ్గిన వాళ్ళు, షుగర్ తగ్గిన వాళ్ళు, కొలెస్ట్రాల్ తగ్గిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయిన వాళ్ళు, మోకాళ్ళు రీప్లేస్ చేయాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ మంచంలో కూర్చొని నడవలేకున్న వాళ్ళు, వీళ్ళందరికీ నేను చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాను. అయితే బట్ ఇక్కడ హెర్బల్ లైఫ్ అనేది ఎక్కడ కూడా ఎలాంటి మెడికల్ క్లెయిమ్ కి కంపెనీ యాక్సెప్ట్ చేయదు. బట్ వాళ్ళు తీసుకునేటువంటి డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల, దానికి తోడు మన పర్సనల్ కోచింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ నుంచి నేను డాక్టర్ అనే బిరుదును పొందాను. ఇది చాలా నాకు అక్కడ కోరిక ఇక్కడ తీరిందని ఫీల్ అవుతున్నాను. సో అది నాకు చాలా హ్యాపీ అండ్ ఎగ్జైట్ అనిపిస్తుంది ప్రతిసారి కూడా. నేను లేనప్పుడు డాక్టర్ గారు లేరా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా నా కోరిక అక్కడ తీరిందని నేను ఫీల్ అవుతాను. అలాగని నేను డాక్టర్ని అయిపోనులేనండి. సో డాక్టర్ పాత్ర వేసామో మళ్ళీ తేడా పడుద్ది అక్కడ. సో కాకపోతే నా కోరిక ఏదైతే ఉందో అది అమ్మయ్య నా కోరిక తీరింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనే సాటిస్ఫాక్షన్ నేను అయ్యాను. సో ఇది ఇక్కడ మేము ఒక రాయి హెర్బల్ లైఫ్లో స్టార్టింగ్లో ఈ రాయిని తీర్చిదిద్దడానికి ఒక శిల్పి ఉన్నారు, ఆ శిల్పే మీకు ఆ కోచ్. సో ఇక్కడ మీరే రాయి, ఇక్కడ మీరే ఉలి, ఇక్కడ మీరే శిల్పం. సో మీ బొమ్మని మీరు ఎలా చెక్కోవాలో మీరు చెక్కోవచ్చు. అందంగా చెక్కోవాలంటే హెర్బల్ లైఫ్లో అందంగా చెక్కోవచ్చు, అలాగా అందంగా ఉన్నానుగా. సో అలాగే ఒకరి ముక్కలు చెక్కోవాలంటే సగం చెక్కోవచ్చు, సగం అలాగే పెట్టుకోవచ్చు. సో అది ఉపయోగకరమైనది కాదు. సేమ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ లో కూడా మీరు ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించాలనుకున్నా కూడా హెర్బల్ లైఫ్ లో ఉంది. బట్ మీరు మారాలా అనే కోరిక మీకు ఉండాలి. మీ కోరిక స్ట్రాంగ్ గా ఉండాలి, బలంగా ఉండాలి, ప్రెజర్ కుక్కర్ మీద ఉన్నట్టు ఉండాలంట మీ కోరిక. మీరు ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామని కూర్చుంటారా, అక్కడ ప్రెజర్ కుక్కర్ ఉందనుకోవాలంట. ఇది రాజు సార్ డైలాగ్ అది. సో ప్రెజర్ కుక్కర్ ఏం చేస్తుంది, కూసరి ఇది ఎక్కడ రెస్టింగ్ లో ఉండదు. సో అట్లాగా ఈ ప్రెజర్ కుక్కర్ మీద ఉన్నట్టు ఉండాలి మన బలమైన కోరిక్స్ కూడా. అది అచీవ్ అయ్యేలాగా మనం పోరాడుతూ ఉండాలి. థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్స్ టు మై స్పాన్సర్ మై మెంటర్ రాజేష్ గార్, అండ్ మై గాడ్ అండ్ రాజు సార్ అండ్ సింథియా మేడం గారు. థ్యాంక్ యూ అనండాల్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రాజు సార్. ఇంత మంచి నాకు ఈ లైఫ్ స్టైల్ పునాది అవ్వడానికి మెయిన్ కారణం మీరే స్టార్టింగ్లో. అదనేది లేకపోతే ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు. థ్యాంక్స్ టు అమేజింగ్ సిస్టమ్ అండ్ సపోర్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం.